ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా కలిసి ఇప్పుడు ఒక మీటింగు రెండు వేల ఇరవై ఐదు జరగబోతా ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరుతోటి దావోస్లో ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వరల్డ్లో ఉన్న ఈ ధనవంతులకు సంబంధించిన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇంకా ఎలా వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకు వస్తున్న సమస్యలు ఏమిటనేది చర్చించడం కోసం ఈ మీటింగ్ జరగబోతుంది ఈ మీటింగ్ జరిగే సందర్భంలో ఆక్స్ఫామ్ ఒక నివేదికని రిలీజ్ చేయటం జరిగింది ఆ నివేదిక ఈ ధనవంతుల యొక్క డొల్లతనాన్ని బయటపెట్టింది ఏమిటని చూసినప్పుడు వాస్తవంగా ఈ ధనవంతులు పెట్టుబడిదారులంతా కూడా ప్రజల్ని వాళ్ళ నుంచి దోపిడీ చేయటం ద్వారానే లాభాలు సంపాదిస్తారనేది వాస్తవం కానీ మన దేశంలో జనరల్గా కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుందనే భ్రమలో పాలక వర్గాలు కల్పించినాయి కానీ ఈ కరోనా కాలంలోనే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బుల్ని బిలినియర్స్ అందరూ పోగేసుకున్న పరిస్థితి కూడా కానొస్తుంది ఈ కరోనా కాలంలోనే వీళ్ళ యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది వీళ్ళ ఆదాయాలు కూడా చాలా పెరిగినాయి వీళ్ళ ఒక లెక్క ఏంటంటే ఆక్స్ఫామ్ ఇచ్చిన లెక్క ఏంటంటే ప్రతి ముప్పై గంటలకు ఒక బిలీనియర్ అనేది వాడు పుట్టుకొచ్చాడు అంటే ఈ కరోనాలోని ఇరవై నాలుగు మంత్స్లో ఇరవై నాలుగు నెలల్లో ముప్పై గంటల కంటే ఒక రోజు కంటే కొంచెం ఎక్కువ ఒక్కొక్కళ్ళు ఒక బిలీనియర్ పుట్టుకొచ్చాడు అదే రకంగా ఆక్స్పమ్ చెప్పింది ఇంకోటి ఏంటంటే అదే ముప్పై గంటల్లో పది లక్షల మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయారు అంటే ప్రపంచంలో ఒకవైపు ధనవంతులు పెరిగిపోతున్నారు ఇంకొక పేదరి పేదలు కూడా పెరుగుతున్నారు కాబట్టి అంతరాలు అనేది తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితి ఈ పెట్టుబడిదారి సమాజంలో ఈ ప్రపంచంలో అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వల్ల స్పష్టంగా ఈ భేదాలు అనేవి ఇంకా చెప్పాలంటే ఈ ఇరవై నాలుగు నెలల కాలంలో పుట్టుకొచ్చిన వాళ్ళ బిలినియర్ సంఖ్య ఐదు వందల డెబ్బై మూడు మంది ఒక రెండు సంవత్సరాలలోనే వీళ్ళు పుట్టుకురావటం జరిగింది వీళ్ళని సరాసరి నెల కంటే చాలా ఎక్కువగా రోజుల్లోనే పుట్టుకొచ్చిన పరిస్థితి కూడా కానొస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఇలా రావటానికి కారణం ఏమిటి రెండు వందల అరవై మూడు సంబంధించిన ప్రజలేమో ఈ కరోనా కాలంలో పూర్తిగా ఇంకా పేదరికంలోకి పోతే వీళ్ళు మాత్రం ఐదు వందల డెబ్భై మూడు మంది పుట్టుకొచ్చిన పరిస్థితి వీళ్ళు ఏ వ్యాపారాలు చేశారు ఎలా సంపాదించారు వీళ్ళు మందుల వ్యాపారం ఫార్మాసిటికల్ వ్యాపారాలు చేశారు చాలా వ్యాపారాలు వీళ్ళు ముందుకు రావటం జరిగింది దాంట్లో వ్యాపారాలు చూసినప్పుడు సిమెంట్ సంబంధించిన వ్యాపారం పెద్ద ఎత్తున జరిగింది ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యాపారం పెద్ద ఎత్తున జరిగింది ఆ రకంగా ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకోవటం కూడా బ్యాంకుల నుంచి రాయితీలు తీసుకోవటం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ కరోనా సంక్షోభాన్ని ఉపయోగించుకొని ఈ బడా కార్పొరేట్లు ఇంకా డెవలప్ అయ్యారనేది వాస్తవం దానిలో భాగంగా ఇండియాలో కూడా ఈ డెవలప్ ఉంది అంబానీ అదానీ కాదు కొత్త కొత్త బిలినియర్స్ కూడా పుట్టుకొచ్చిన చరిత్ర కూడా ఉంది ఆక్స్వామ్ నివేదిక తెలియజేస్తున్న అంశాలు ముఖ్యంగా ఈ ప్రపంచానికి ఏంటంటే దేశంలో పేద ప్రజల గురించి ఎవడూ పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు కూడా ఈ ధనవంతులు చుట్టే తిరుగుతున్నాయి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి తప్ప ధనవంతులు మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకోవటం అంటే మరింత రానున్న రోజుల్లో ఇంకా ఎలా ప్రజలను దోసుకోవాలని చర్చించడం కోసమే దావోసు వేదికగా జరిగే ఈ బిజినెస్ మ్యాన్ల మీటింగ్ వేదిక కాబోతుంది కాబట్టి ప్రజలు వా ప్రభుత్వాలు ఎటువైపు ఉంటారు అనేదాన్ని ఈ యొక్క ఆక్స్ఫామ్ నివేదికను బట్టి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ వినేదిక ఈ నివేదిక ప్రజలకి వాళ్ళ యొక్క బండారాన్ని బయటపెట్టేట్టు చెప్పగలిగింది